ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. హరిబాబు గారు రైట్ లైవ్లో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. 19 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత వేగంగా వృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ప్రత్యేకించి రైతులు, గ్రామీణ ప్రజలు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను బడ్జెట్లో ప్రకటించారు. ముద్రా లోన్ ఇప్పటి వరకు 10,30,00,000 మందికి 4,30,000 రూపాయలని రుణాలుగా ఇచ్చారు. రాబోయే సంవత్సరం లక్ష్యం చిన్న వ్యాపారస్తులకు, వీధి వ్యాపారస్తులకు, పేద కుటుంబాల వారికి ఆర్థిక సహకారం అందించే ముద్రా లోన్ యొక్క లక్ష్యాన్ని 3,00,000,000 నిర్ధారించారు. అలాగే పేదలకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకున్నారు. దాదాపుగా 10,00,00,000 కుటుంబాలకు 5,00,00,000 వరకు ఆరోగ్య బీమాను కల్పించే పథకాన్ని కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం పార్లమెంటులో బిల్లు ద్వారా స్థాపించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా వాటికి కూడా ఖాతాలు తెరిచి నిధులు కేటాయించారు. అలాగే ఐఏఎం, మిగతా సంస్థలన్నిటికీ కూడా భవనాల నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. రైల్వేకు సంబంధించి నడికుడి కాళహస్తి మార్గం నిర్మాణం కోసం, అలాగే కాకినాడ, నర్సాపురం, కోటిపల్లి ఆ మార్గం విషయంలో నిధులు కేటాయించడం జరిగింది. మొత్తం మీద ఈ బడ్జెట్ పేద ప్రజల బడ్జెట్, గ్రామీణాభివృద్ధికి ఊతం ఇచ్చే బడ్జెట్, వ్యవసాయానికి సహకారం అందించే బడ్జెట్, మొత్తం మీద ఆర్థిక వ్యవస్థకి బలాన్ని చేకూర్చే బడ్జెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో 10%, లక్షకు పైన మూలధనం మీద లాభం వస్తే 10% ట్యాక్స్ విధించారు. ఇది కొంత స్టాక్ మార్కెట్ల మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏ వర్గానికి పెద్దగా ఇబ్బంది కలిగించని మంచి బడ్జెట్ గా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో 5 సంస్థలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉన్నాయి. అందులో 1 కేంద్రీయ విశ్వవిద్యాలయం, 2 గిరిజన విశ్వవిద్యాలయం, 3 దుగరాజపట్నం పోర్టు, 4 కడప ఉక్కు కర్మాగారం, 5 విశాఖపట్నం రైల్వే జోన్. వాటిలో మొదటి 2 కూడా మంజూరుకి సంకేతాలు వచ్చాయి. బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. మిగిలిన 3 కూడా ప్రభుత్వము చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్కు సానుకూలంగా వ్యవహరిస్తుందని నా యొక్క విశ్వాసం. రైల్వే జోన్ బడ్జెట్లో ప్రస్తావించేది కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రైల్వే జోన్ విషయంలో ఫీజిబిలిటీ, రైల్వే జోన్ యొక్క స్థాపనకు సంబంధించిన ఫీజిబిలిటీని ఎగ్జామిన్ చేయమని మాత్రమే ఉంది. ఈ విషయంలో నేను గతంలో కూడా చెప్పాను, రైల్వే జోన్ విషయంలో నియమించబడిన అధికార కమిటీలు రైల్వే జోన్ ఏర్పాటుకు సానుకూలమైన నివేదిక ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రైల్వే జోన్ ఇవ్వమని చెప్పలేదు.
కాబట్టి అధికారుల నివేదికతో సంబంధం లేకుండా ప్రభుత్వము రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దశగా రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ పెండింగ్ ప్రాజెక్టుని త్వరగా ప్రకటించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. రైల్వే జోన్ వైజాగ్ కాకుండా అమరావతికి విజయవాడకి అయితే ఎప్పుడో ఇచ్చిండేవాళ్ళు. అమరావతికి అయితే ఇస్తామని నాతో ఎవరు చెప్పలేదు. నాకు తెలిసి అవకాశం లేదు. బడ్జెట్ విషయంలో దేశం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఏ విధమైనటువంటి నష్టం లేదు. ఎంత కేటాయించినా మీకు అరకొరగా కనిపించవచ్చు, నాకు నిండుగా కనిపించవచ్చు. కోరటంలో తప్పు లేదు. మాకు ఈ పథకం కావాలి లేకపోతే ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి కోరటంలో ఎవరు కోరినా తప్పు లేదు. నేను కూడా పార్లమెంటు సభ్యుడిగా మా విశాఖపట్నానికి 10 ప్రాజెక్టులు కావాలని వివిధ మంత్రిత్వ శాఖలను కోరతాను. కానీ అందులో ఒకటో రెండో సాధ్యం అవుతాయి, రెండు మనం సాధించి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఏ ప్రాజెక్టు అయినా సరే ఇవాళ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు మీరు పోలవరం కేటాయించలేదని అడగొచ్చు, మీకు పోలవరం విషయంలో ఏమైనా డౌట్ ఉందా? కాబట్టి కేటాయింపులు దీని విషయం కాదు. ప్రభుత్వము చిత్తశుద్దితో ఏ ప్రాజెక్టులు అమలుకు కట్టుబడి ఉంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆ విషయంలో నాకైతే అనుమానమే లేదు. దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రాజెక్టుకైనా నేను మొన్న ఐఏఎం స్థలాన్ని కూడా చూసి వచ్చాను. పక్కనే సమీర్ అనే ఒక ఎలక్ట్రానిక్ పరిశ్రమ కూడా మన ఆంధ్రప్రదేశ్ మంజూరైంది. 80 కోట్ల రూపాయల ఖర్చుతో కూడినటువంటి ఆ ప్రాజెక్టు ఇప్పటికే 50 కోట్లు మంజూరైంది. ఫేజ్ 1 నిర్మాణం పూర్తయింది. దాంతోపాటు ఐఏఎం స్థలం పక్కనే ఉంటుంది, అది కూడా చూశాను. ఇవాళ ఐఏఎం స్థలానికి రాష్ట్ర ప్రభుత్వం కాంపౌండ్ వాల్ కట్టించి కేంద్రానికి అప్పగజెప్పింది. డిపిఆర్ తయారవుతుంది, దానికి కూడా కొంత నిధులు కేటాయించారు. ఇవాళ ఒక బిల్డింగ్ కట్టాలన్నా లేకపోతే ఒక పద్ధతి ప్రకారం దానికి కావాల్సిన అవసరాలు సమకూర్చాలన్నా దానికి కావలసిన 300 కోట్లు 400 కోట్లు ఒకే సంవత్సరం అంతా ఖర్చు పెట్టలేరు. కాబట్టి ఈ సంవత్సరానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టండి, ఈలోపు పనులు వేగవంతంగా ముందుకెళ్తే అవసరాన్ని బట్టి రివైజ్డ్ ఎస్టిమేట్లో కూడా కొన్ని ప్రాజెక్టులకి నిధులు కేటాయిస్తారు. కాబట్టి పనులు చేపట్టి ముందుకెళ్తూ ఉంటే విద్యా సంస్థల నిర్మాణం విషయంలో నిధులకు ఏ విధమైన ఇబ్బంది రాదు. అదే చెప్తున్నాను నేను, 11,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు అవ్వచ్చు. ఆ 11,000 కోట్లు 5 సంవత్సరాలు పట్టచ్చు. ఆ బిల్డింగ్ లేని కట్టడానికి 4 సంవత్సరాలు పట్టచ్చు. విడతల వారీగా ఆ యొక్క నిర్మాణాల మేరకు ఆ నిధులు కావాల్సినవి కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు పెట్టి మీరు ఇల్లు కట్టాలంటే 50 లక్షలు బ్యాంకులో పెట్టి కట్టరు కదా. ముందు 10 లక్షలతో మొదలు పెడతారు, కడుతూ పోతుంటారు, అవసరాలను బట్టి మీరు సమకూర్చుకుంటుంటారు. అట్లాగే ఈ ప్రభుత్వ సంస్థలు కూడా బడ్జెట్లో కేటాయించేటప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా బ్యాంకులో డబ్బులు వేసి ఊరకు పెట్టరు. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫండ్ అని ఒకటి మధ్య కాలంలో దాన్ని ఎస్టాబ్లిష్ దాని ద్వారా ఏమైనా ఇస్తారా? అంటే అది ఇంకా మెటీరియలైజ్ అయినట్లేదు. బట్ ఏ రకంగా ఫండ్స్ విడుదల చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, బాండ్స్ రైజ్ చేయాలా లేకపోతే ఇంకొక ఫైనాన్షియల్ సంస్థ ద్వారా తీసుకోవాలా, ఇదంతా వర్కౌట్ చేస్తున్నారు. బట్ అవసరాన్ని బట్టి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఆంధ్రప్రదేశ్ లో మంజూరైనటువంటి సంస్థలకి నిధులు కొరత లేకుండా మేము తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని ఇటీవల కాలంలో మేము మంత్రి గారిని కలిసినప్పుడు ప్రకాష్ జవడేకర్ తప్పకుండా హామీ ఇచ్చారు. అంటే ఎంఎస్పీ విషయంలో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన నాకు అర్థమైన మేరకు ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పీని నిర్ణయం చేస్తుందో కొన్ని సందర్భాలలో ఎంఎస్పీ కూడా కొనుగోలు చేసే పరిస్థితులు ఉండలేదు. ఆయన చెప్పిన దాంట్లో ఎంఎస్పీ ఏదైతే మేము ప్రకటించిన ప్రభుత్వం ప్రకటించిన దానికి
రైతుల దగ్గర నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేసి ఆ ధర లభించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ సంస్థ అవునండి, అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ద్వారా కావచ్చు, లేకపోతే మరొక ఏజెన్సీ ద్వారా కావచ్చు, లేకపోతే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా సరే రైతుకు నష్టం లేకుండా ఆ ధర లభించే విధంగా చూడాలి. అట్లేదు, డబ్బు కొనేటప్పుడే ఆ డబ్బు కొనే విధంగా ఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ కాటన్ ఉందనుకోండి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని రంగంలో దించవచ్చు. లేదు పొగాకు ఉంది, ఎంఎస్పీ కనుక నిజంగా పొగాకు ఇచ్చుంటే టొబాకో బోర్డుని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇవాళ చిల్లీస్ స్పైస్ బోర్డు లాంటి దాన్ని పెట్టవచ్చు. అనేక ఆర్గనైజేషన్స్ గురించి వాళ్ళ ప్రభుత్వం ఉన్న పరిధిలో ఏ విధంగా చేస్తే ఆ ఎంఎస్పీ రైతు తప్పనిసరిగా అందే విధంగా జరిగే చూడటం ఎట్లా అనేది ఆలోచించారు. తెలీదు, ఎజెండా తెలీదు. ఈరోజు సాయంత్రం మా జాతీయ అధ్యక్షుడితో కలుస్తున్నాం, వారు అడిగే సమాచారాన్ని మేము ఇస్తాం. బట్ ఏ అంశాల మీద చర్చ జరుగుతుందనే ఎజెండా నిర్ధారణ కాలేదు. జనరల్ గా వారు మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి ఈ విషయాలు ఏమైతే అడుగుతారో దాని గురించి సమాధానం చెప్తాం. సీట్ల పెంపుకు సంబంధించి కొంత చర్చ జరుగుతుందంటున్నారు, సీట్ల పెంపు సాధ్యమేనా, అది జరిగే అవకాశం ఉందా, దాని మీద తెలంగాణ బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, దాని మీద ఏమైనా అడిగితే మీరు చెప్పే అవకాశం చెప్తాం. సమావేశంలో తప్పకుండా ఆ విషయం మీద చర్చకు వచ్చినప్పుడు మా అభిప్రాయాన్ని మా అధ్యక్షుల ముందు ఉంచుతాం. ఏపీ బీజేపీ సీట్ల పెంపు పార్టీ పరంగా మేము చర్చించలేదు. ప్రాబబ్లీ నా అభిప్రాయం చెప్పమన్నప్పుడు నా అభిప్రాయాన్ని నేను వివరిస్తాను, చెప్తాను, మీటింగ్ అయిన తర్వాత చెప్తాను. నాకేం మాటలు యుద్ధం కనిపించట్లేదు. యుద్ధం జరిగితే ఆయుధాలతో చేసుకోవాలి, మాటలతో చేసుకోవటం ఎందుకు? తెలంగాణ బీజేపీ వాళ్ళు సీట్లు పెంచితే ఉన్నవాళ్ళు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు, మనకే ఉండదు అని వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలియదు. వాళ్ళ అభిప్రాయం గురించి నేను వ్యాఖ్య చేయను, బట్ నా అభిప్రాయం సీట్ల పెంపు విషయంలో ఏమిటనేది మా అధ్యక్షుడికి తప్పకుండా వివరంగా చెప్తాను. రైల్వే జోన్ విషయం ఎప్పుడు ఉంది ప్రస్తావం, మా అధ్యక్షుడితో మాట్లాడడం జరిగింది గతంలో కూడా. మాకు తప్పకుండా ఈ రైల్వే జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మీరు సహాయం చేయాలనే విషయంలో అది ఆ విషయం వారి దృష్టిలో ఉంది. మిత్రధర్మం పాటించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వాటి మీద నేను వ్యాఖ్యానించకుండా ఉండడం నేను మిత్రధర్మం పాటించినట్టు అవుతుందని భావిస్తున్నాను. అభిషేక్.